హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు గిరిజన జాతరైన మేడారంలోని అద్భుతమైన దృశ్యాలను చూపించబోతున్నాను ఇది ప్రపంచంలోనే గిరిజన జాతరల్లో అతిపెద్ద జాతర దీనిలో పగిడిద్దరాజు గోవిందరాజు అనే దేవుళ్ళను సారలమ్మతో కలిపి తీసుకుని వెళ్ళి మేడారంలోని వారి వారి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు గోవిందరాజు అంటే సారలమ్మ భర్త పగిడిద్దరాజు అంటే సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు సమ్మక్క భర్త అని అర్థం వీరిని జెండాల రూపంలోనూ సారలమ్మని బుట్ట రూపంలోనూ తీసుకుని వెళ్ళి వారి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు గోవిందరాజు పగిడిద్దరాజులను ఎరుపు తెలుపు జెండాలలో మనం చూడవచ్చు ఇవే ఆ అద్భుతమైన దృశ్యాలు అత్యంతమైన కట్టుదిట్టమైన భద్రతతో సమ్మక్కని కుంకుంబర్ని రూపంలో తన యొక్క గద్దె అయిన మేడారంలోని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఇవే సమ్మక్కని తన గద్దెకి తీసుకువెళ్ళే దృశ్యాలు సమ్మక్క అంటే సారలమ్మ తల్లి అనే అర్థం దేవతలను వారి వారి గద్దెల మీద పునఃప్రతిష్ఠించిన తర్వాత దృశ్యాలు ఇది ప్రతిష్ఠించిన తర్వాత భక్తులు వారి వారి మొక్కుల రూపంలో గాజులు కొబ్బరికాయలు చీరలు సారలతో పాటు నిలువెత్తు బంగారాలను సమర్పిస్తారు కోటి నుండి కోటిన్నర వరకు ప్రజలు ఈ మేడారంలోని జాతరను సందర్శించడానికి వస్తూ ఉంటారు నిన్న తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన కేసీఆర్ గారు ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళి తన మొక్కులను సమర్పించారు ఇవే అద్భుతమైన దృశ్యాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో